ఇదే విషయంపై తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగిందా ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఇంకా జరగాల్సినదేమైనా ఉందా ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి గొర్రెల మేకల పెంపకందారుల ఆ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు అన్న చెప్పండి తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు న్యాయం జరిగింది అనుకోవచ్చా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి విశ్వసిస్తా ఉన్నా న్యాయం జరుగుతుంది కూడా తెలంగాణ సాధించుకున్నాం అమరవీరుల ఆశయాలను సాధించుకుంటున్నాం ఇయాలా సాధించుకుంటున్నాం అది విధంగా సాధించుకున్నాం కాబట్టి ఇయాలా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్న నాయకులు ఒకసారి వాళ్ళ గుండె మీద చేసుకొని చూడాలి వారు తెలంగాణ ఉద్యమంలో మేము కొట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలు చేసేటప్పుడు వారు ఎవరి సంఘన ఉన్నారు ఎవరి తోటి ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఇయాలా ఒకవైపు సచివాలయం ఒకవైపు అమరవీరుల స్థూపం ఒకవైపు డాక్టర్ బొయ్యార్ అంబేద్కర్ విగ్రహం ఒకవైపు బుద్ధుని యొక్క విగ్రహం ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ గిది కదా కేసీఆర్ నాయకత్వంలో సాధించిందని తెలియజేస్తా ఉన్నాము ఇలా తెలంగాణ ఏమిచ్చిందనే సన్నాసులకు దద్దమ్మలకు ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అరే తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ఇచ్చిందిరా బిడ్డ అని తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 విగ్రహం ఇచ్చిందిరా బిడ్డ అని చెప్తా ఉన్నా ఇలా వందల మంది వీరుల యొక్క అమరవీరుల యొక్క త్యాగంతో తెలంగాణ ఏర్పడదు బిడ్డ ఈ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఇచ్చిందిరా బిడ్డ అని చెప్తా ఉన్నా ఆ పక్కనే బుద్ధ విగ్రహం ఆ పక్కనే చార్మినార్ ఆ పక్కనే తెలంగాణ రాష్ట్రం ఇలా తలసరి ఆదాయంలో దేశంలోని అగ్రగామి ఉందిరా బిడ్డ అని చెప్తా ఉన్నా ఇదిరా తెలంగాణకు కేసీఆర్ ఇచ్చిందని చెప్తా ఉన్నా ఏమిచ్చిందని చెప్తున్న సన్నాసులకు దద్దమ్మలకు చెప్తా ఉన్నా బైరాములు కూడా ఫ్లైఓవర్లు అడుగు చెప్తుంది ఉప్పల్ చౌరసన అడుగు చెప్తుంది అదేవిధంగా ఏదైతే మన బయోడైవర్సిటీ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ నడు చెప్తుంది కుక్కరపల్లి ఫ్లైఓవర్ నడు చెప్తుంది శిల్పారామం అండర్ బ్రిడ్జ్ నడు చెప్తుంది కేసీఆర్ తెలంగాణకు ఏమిచ్చిందో ఇలా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వాడిగా ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఈ మీటింగ్ జరుగుతూ ఉంటే వారు స్పీచ్ ఇచ్చా ఉంటే ఇలా 20 సంవత్సరాల కల తెలంగాణ ఏదైతే కలగన్నదో ఈ బీడులు పడ్డ తెలంగాణ ఈ నిరేలు వాళ్ళ తెలంగాణ ఈ రైతు కన్నీళ్లలో కన్నీళ్లు చూసిన తెలంగాణ ఇలా రైతు కన్నీళ్లను మాయమైనవి నిరేలు వారిన నేలలు ఇలా నీళ్లు మళ్ళినవి వాగుల్లో వంకుల్లో నీళ్ళు వచ్చినవి రైతు కన్నీళ్లు మాయమైన ఇదిరా కేసీఆర్ తెలంగాణకి ఇచ్చిందని చెప్పేసి ఇలా అమరవీరుల దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చిన మహా కానుక ఓ తెలంగాణ జాతిపిత తెలంగాణ ఓ మహాత్మా కేసీఆర్ ఏమిచ్చి రుణం తీసుకోగలని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు మేమంటా ఉన్నాం మీ రుణం తీర్చుకోవాలంటే మరొకసారి కేసీఆర్ రావాలి మూడవసారి హ్యాట్రిక్ సీఎం కావాలి మళ్ళా తెలంగాణ ప్రజల కలలు ఏదైతున్నాయో ఇంకా ముందుకు పోయే విధంగా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ యొక్క కీర్తి తెలంగాణ యొక్క అభివృద్ధి భారతదేశానికి తలమానికం అయ్యే విధంగా కేసీఆర్ నాయకత్వం ఉండాలనే ఆలోచన విధానాన్ని ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ భవనాల నిర్మాణం తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులకు సబ్బండ వర్గాలకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా కేసీఆర్ నాయకత్వం అన్ని రకాల సౌకర్యాలు ఇస్తూ ఉంది ఇలా ఇదే అమరవీరుల స్థూపం యొక్క చిహ్నం ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు సందర్భంగా ఇలా అమరవీరుల యొక్క తల్లిదండ్రుల్ని సన్మానించుకున్న తీరురా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఒక ఏమంటారు దాన్ని బహుమానంగా భావించవచ్చు కాబట్టి అమరుల త్యాగాల్ని కించపరుస్తూ దశాబ్ది వేడుకల్ని కించపరుస్తూ రేవంత్ రెడ్డి లాంటి లుచ్చగాడు బండి సంజయ్ గారు లాంటి బచ్చగాడు ఇలా కేసీఆర్ మీదకి వచ్చి ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా చెప్తా ఉన్న పొంగులేడి లాంటి వాడు రేవంత్ రెడ్డి లాంటి ఉలిగడ్డ పొట్టు లాంటి వాళ్ళు కేసీఆర్ నాయకత్వాన్ని ఏం చేయలేరు ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ ఆనందపడతా ఉంటే తెలంగాణ ప్రజలు ఆనందంతో దశాబ్ది ఉత్సవాలు చేస్తూ ఉంటే వాడు దగా దశాబ్దాల వేడుక అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పెడతాడు వానికైనా బుద్ధి ఉందా తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ ఎక్కుపెట్టినవాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను కొట్టినవాడు తెలంగాణ ఉద్యమంలో అవేళన చేసినవాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాదుల సంకన చేరిన వాళ్ళు కేసీఆర్ గారు ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి లుచ్చగాలు బచ్చగాలు కేసీఆర్ గారు వెంటిక వేయగలేరు తెలంగాణ ఉద్యమంలో మమేకైన వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం బాష్వాయి గోళాల రుచి చూసిన వాళ్ళం డాక్టర్ దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ లాంటి అనేక మంది సైనికులు కేసీఆర్ గారి వెనకాల ఉన్నారు మరొకసారి కేసీఆర్ నాయకత్వం ఈ గులాబీ జెండా తెలంగాణ ఎగరబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్న మిత్రమ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లిని ఎమ్మెల్సీగా ప్రకటించడం దానిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా చేయాలని అనేందంటే తెలంగాణ అమరవీరులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ప్రాణార్పణ చేసినారో ఎవరైతే త్యాగం చేసారో వాళ్ళ త్యాగాలు గొప్పవి కావు వాళ్ళ త్యాగాలు గొప్పవి మా యొక్క పదవులు కాదు గొప్పవి ఎందుకంటే 2013 సెప్టెంబర్ 7వ తారీఖున సమైక్యవాదుల సభలో ఏపీఎన్జీఓల సభలో గర్జన చేసి ఆ రోజు చచ్చిపోయే దశలు ఉండే నేను చచ్చిపోతే నేను కూడా అమరయ్యేవాడిని కాబట్టి ఇలా మీ పదవులు కార్పొరేషన్ చైర్మన్ ఉన్న వాళ్ళం ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళం ఎంపీగా ఉన్న వాళ్ళం ఎవరం కూడా ఇలా అమరవీరుల త్యాగాల్ని కంటే మేము సరిపోము వాళ్ళ త్యాగం గొప్పది వాళ్ళ త్యాగాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 100కు 100%
కీర్తి అనేది ఆకాశం ఎత్తున ఉంటది అమరవీల త్యాగాల యొక్క గుణము ఆకాశం ఎత్తున ఉంటది మా పదవులు అనేవి నేల మీద ఉంటాయి అని చెప్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి కూడా నేల మీదనే ఉంటది అమరవీల త్యాగాలు ఆకాశం ఉంటది అని చెప్పేసి ఇంత గొప్ప నాయకుడు భారతదేశంలో ఎవరు ఉంటారండి ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి తెలంగాణ అమరవీరుల స్తూపం ఈ రోజే గుర్తుకొచ్చిందా తెలంగాణ శ్రీకాంతాచారి తల్లి ఇయ్యాలనే గుర్తుకొచ్చిందా 9 ఏళ్ల నుంచి దశాబ్ది ఉత్సవాలు ఈ దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటారు 9 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ రోజే గుర్తుకొచ్చిందా అని చాలా విమర్శలు వస్తున్నాయి దానిపై మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక స్పీచ్ లో చెప్తా ఉంటాడు రామాయణం జరిగేటప్పుడు రామను రాముడు యుద్ధం చేసేటప్పుడు రావణాసురుని దగ్గర పోయినప్పుడు రాక్షసులందరూ యుద్ధం చేస్తారు కొంతమంది రాక్షసులు ఈ యొక్క కలియుగాలు కూడా మిగిలిపోయినాయి అక్కడక్కడ మిగిలిపోయిన కలియుగాలు మిగిలిపోయిన రాక్షసులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రూపంలో భారతీయ జనతా పార్టీ రూపంలో ఉన్నారు వాళ్ళకి నిరంతరం ఉలిగడ్డ మీద అంటే కోడిగుడ్డు మీద ఎంటికలేరడం తప్ప వాళ్ళకి ఇంకో పని లేదు తెలంగాణ ఉద్యమం జరుగుతాడు మేము ఉస్మాన్ షీట్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు చాలామంది ఈ పక్క ఆయన చేతులు వస్తుందా కేసీఆర్ ఒక్కడే ఉన్నాడు ఈ పోరగాలు గిట్టే కొట్లాడుతూ వస్తుందా అన్నారు వచ్చింది కదా కాబట్టి ఏదైనా కూడా తప్పు నెంచుకోవడము అబద్ధాలు చెప్పడము అవాస్తవాలు ప్రచారం చేయడం ఇలా ప్రతిపక్ష పార్టీల వంతైంది ఇలా అబద్ధాలు పునాదుల మీద వాస్తవ అబద్ధాల పునాదుల మీద ఏ జాతి కూడా నిలబడదు వాస్తవ పునాదుల మీద తెలంగాణ నిలబడుతుంది వాస్తవంగా తెలంగాణకు తెచ్చింది కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్ ఆ తెలంగాణ కోసం 2009 నవంబర్ 29 నాడు ఆమనేర దీక్ష ఫలితంగా తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాల ప్రజలు విద్యార్థులు యువకులు కళాకారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు జర్నలిస్టులు మేధావులు ఉద్యోగ సంఘాల నాయకులు యువకులు మహిళలు అందరూ కూడా మమేకమై అన్ని వర్గాల ప్రజలు మమేకమై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన సందర్భం కేసీఆర్ గారి ఆమర దీక్ష ఫలితం ఆమర దీక్ష ఫలితంగా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం అట్లా ఆడుతూ ఉంటే సమైక్యవాదుల శంకల్లో ఉన్నవాళ్ళు సమైక్య తెలంగాణ రాదన్న వాళ్ళు ఇవాళ కూడా రాక్షసుల రూపంలో తెలంగాణ బంగారు తెలంగాణకు అడ్డం పడతా ఉన్నారు ఆ తెలంగాణ బంగారు తెలంగాణ అడ్డం పడే రాక్షసులే రేవంత్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు గుండె వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చినా పొంగులేటి వానిపోయి జత కలిసినా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఉండలేదు 2014 జైన్ అయినాడు పొంగులేటి 2014 పొంగులేటి అంటే ఎంపీ అయ్యాడు వాస్తవమే కదా 2014 అయింది ఆయన ఎంపీ కేసీఆర్ గారు 1983లో ఎమ్మెల్యేగా పూర్తి చేసిండు 85లో ఎమ్మెల్యే అయ్యిండు కేంద్ర మంత్రిగా చేసిండు రాష్ట్ర మంత్రిగా చేసిండు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు ఎంపీగా పనిచేసిండు ఎమ్మెల్యేగా పనిచేసిండు విపరీతమైన అనుభవం ఉంది అంతకంటే ముందు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది కేసీఆర్కు కేసీఆర్ గారిని ఢీ కొట్టాలంటే మరొకసారి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారి కంటే ఎక్కువ ప్రేమించాలి కేసీఆర్ గారి కంటే ఎక్కువ ప్రేమించే మొగోడు ఈ తెలంగాణలో లేడు వీళ్ళంతా సౌటగాలు వీళ్ళంతా వీళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు కేసీఆర్ గారు మళ్ళీ సీఎంగా అయితే ఉన్నాడు మా తెలంగాణ యువత కళలు విద్యార్థుల కళలు అమరవీరుల కళలు సబ్బండ వర్గాల కళల్ని కేసీఆర్ గారు నిజం చేయబోతా ఉన్నారు ఏదో నేనేదో కార్పొరేషన్ చైర్మన్గా ఏదో మాట్లాడతలే ఏదో పదవుందని మాట్లాడతలే తెలంగాణ ఉద్యమంలో దిక్కులు పిక్కటిల్లేలా జైలు గోడలతోటి లాఠీ దెబ్బలతోటి అమరవీరుల జీవితాల యొక్క శవాలు మోసినటువంటి విద్యార్థి నాయకుడిగా చెప్తా ఉన్నా కాబట్టి కేసీఆర్ గారు ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ 9 ఏళ్ల కాలంలో ఇన్ని అభివృద్ధి చేసిండు 60 ఏళ్ళు బాలిక సన్నాసులు అందరూ కూడా ఈ సన్నాసులు దద్దమ్మలు ఉన్న పార్టీలే కదా 60 ఏళ్ళు లేనిది టీడీపీ హయాంలో కూడా బీజేపీ అలయన్స్ ఉంది కదా ఇక్కడ ఏపీ ఉమ్మడాంధ్రప్రదేశ్లో మరి అప్పుడు ఏం చేసిర్రు ఈ సన్నాసులు దద్దమ్మలకు ఏం తెలియదు బూడిద ఎరుకునే తప్ప ఏం తెలియదు వీళ్ళకు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఒక ఎంట్రీగా కూడా బీకలేరు వీళ్ళు కాబట్టి కేసీఆర్ గారు ఎందుకు చెప్తా ఉన్నారంటే కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కేసీఆర్ గారు చేసే పని మనసుతో చేస్తాడు దిల్తో చేస్తాడు తెలంగాణ ప్రజల యొక్క ప్రేమతో చేస్తాడు కాబట్టి కేసీఆర్ గారిని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు డిపాజిట్లు కోల్పోతా ఉన్నారు అవతల వాళ్ళు ఎందుకు కోల్పోతా ఉన్నారు 2014లో మాకు 63 స్థానాలు వచ్చినాయి 2018లో 88 స్థానాలు వచ్చినాయి రేపు 100 స్థానాలు రాబోతా ఉన్నాయి కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం రాబోతా ఉన్నారు కాబట్టి వీఫై న్యూస్ ద్వారా మేము చెప్తా ఉన్నా ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల్ని తెలంగాణ ఉద్యమకారులతో పాటుగా అమరవీరుల యొక్క త్యాగాలని అవహేళన చేస్తూ దశాబ్ది దగా వేడుకలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కార్యక్షేత్రంలో బొంద పెట్టాలి దానికి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డిని బట్టలు ఇప్పుకొట్టాలి.